హలో ఆల్. రీసెంట్ గా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సర్వర్స్ డౌన్ అని చెప్పి లోడ్ కాలేదు. ఒక్క యూట్యూబే కాదు, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ అలా గూగుల్ సర్వీసెస్ మొత్తం గ్లోబల్ గా కాసేపటికి సర్వర్స్ డౌన్ అయ్యాయి. కానీ మనం పానిక్ అయ్యే కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చేసాయి. బట్ అలా రాకపోయింటే గూగుల్ సర్వర్స్ ఎప్పటికీ డౌన్ అయిపోయి ఉంటే రకరకాల జనాలు ఎలా రియాక్ట్ అయి ఉంటారనే కాన్సెప్ట్ మీదే వాళ్ళ వీడియో చూద్దాం పదండి. ఇక్కడేం చేస్తున్నావు? ఆడిషన్స్ లోపల అవుతున్నాయి, ఎలాగడ వెయిట్ చేయి. వాళ్ళు స్ట్రగ్లర్స్ సార్. నాకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. అబ్బా, ఏంది పోర్ట్ఫోలియో? అది మీ చేతుల్లోనే ఉంది. ఇదా? ఎస్ సార్. ఐ బి క్రియేటర్ ఇన్ యూట్యూబ్. అవునా? నేను ఎక్కడ చూడలేదే సార్. 2 lakhs, ఆల్మోస్ట్ 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్ నా ఛానల్ కి. సినిమాని? ఓహో, కామెడీ వీడియోలు అవి చేస్తుంటారు అనుకుంటా. ఈ సినిమాకి ఒక సీరియస్ రోల్ కావాలి కదా సార్. అసలు ఎన్ని వీడియోస్ చేసామో తెలుసా సార్? 150+ వీడియోస్ సార్. ఒకసారి ఓపెన్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. ఒక్క కామెడీ ఏంటి, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, ట్రాజెడీ. రోక్స్ ఫైట్ మాస్టర్ లేరని కానీ ఒక్క యాక్షన్ జోనర్ తప్ప అన్ని ట్రై చేశాం సార్. ఏంటి సార్, థంబ్నైల్ చూసే మాట పడిపోయిందా? వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, మనం ఏంటో తెలుస్తుంది. ముందే చూడు, నీ మాట పడిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? నీ అమ్మ, ఈ యూట్యూబ్ నమ్ముకున్నందుకు నైట్కి నైటే హీరో నుంచి జీరో అయిపోయానే. కనీసం ఆ కంటెంట్ అంతా వేరే ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసుకున్నా బాగుండు. చి భయ్యా, మీరు సినిమా వినాయి కదా? అవును బ్రో. భయ్యా, మీకు నేను పెద్ద ఫ్యాన్ భయ్యా. థ్యాంక్స్ భయ్యా. మీ వీడియోస్కి ఫస్ట్ వ్యూ అండ్ ఫస్ట్ కామెంట్ పెట్టేది నేనే. థ్యాంక్స్ బ్రో. మీరు యూట్యూబ్ క్రియేటర్ అయినా కూడా ఇలా వచ్చి మాతో పాటు కూర్చున్నారు చూసారు? మీ సింప్లిసిటీకి పెద్ద ఫ్యాన్ అయిపోయా భయ్యా. థ్యాంక్స్ బ్రో. అవును, ఇంతకీ మీరు మూకీ ప్రిపేర్ అయ్యారా మొన్నలాగా? వీడికి ఇంకా మ్యాటర్ తెలియదు అనుకుంటున్నాను. ఎంత పడి ఒక పావు గంట ఏడుస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే చేశారు, లేకపోతే లేదు. ఓకే భయ్యా, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బ్రో. సినిమా చూద్దాం. క్యా? ఓ, ఈడింది మేళం కదా. ఓ, మూవీ లాగా దిగేం యాజా. కౌన్సా మూవీ? అలా వేయకుండా పోరాలో. మత్లబ్? మత్లబ్ ఏంట్రా నా పొంద? అది సినిమా పేరు. అల్లు అర్జున్ గా మూవీ అయిరే. అల్లు అర్జున్ గా మూవీ? చలో చలో దేక్తే. రా దేగుదాం. సూపర్ సీన్. ఇప్పుడు ఏయ్ ఏ తెలుగు మే మత్ర కో యార్, ముజే కుచ్ భీ సమజ్ రహే యారా, హిందీ మే రక్నా. హిందీయా? హిందీలో అడుగుతున్నాడు ఏంటి? అరే బాయ్, తెలుగు మే దేఖేంగేనా, ఒరిజినలే బాయ్, ఏ ఒరిజినలే. నై నై, యూట్యూబ్ మే హిందీ వర్షన్ ఈ దేఖుంగా డాల్. చి, నీకు అలవైకుంఠపురం కన్నా వైకుంఠపురం కా కిలాడి అని వస్తుందిరా. నా కర్మ నిన్ను రూమ్మేట్ గా పెట్టుకున్నాను కదా. దరిద్రుడే. ఏం చేద్దామని మరి, 30 crore పెట్టి తీసిన సినిమా ఎన్ని ప్లాన్ చేసాం. రోషన్ పోస్టర్లు, టీజర్లు, ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్లు, స్నీక్ పీకులు. యూట్యూబ్ పోవడంతో ఏది ఎక్కడ అప్లోడ్ చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు అయ్యా. చెప్పండి అయ్యా, ఏం చేద్దాం? ఒక ఐడియా, ఈ వాట్సాప్ లో ఫేక్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తుంటారు కదా, అలా మన టీజర్ ట్రైలర్ ఫార్వర్డ్ చేద్దామా? ఎవరు చూస్తారు? 684 KB ఫైలే డౌన్లోడ్ చేయరు, 60 MB ఫైల్ డౌన్లోడ్ చేసి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేస్తారా? అయితే ఒక ఐడియా సార్, మన ట్రైలర్ కింద ఫార్వర్డ్ దిస్ టు 10 వాట్సాప్ గ్రూప్ ఆర్ ఎల్స్ బ్యాడ్ లక్ విల్ ఫాలో యూ అని రాద్దాం, అప్పుడైతే అందరూ చూస్తారు. ఇలా అయితే మనం టీజర్లు ట్రైలర్లు స్ప్రెడ్ చేయొచ్చు, కానీ ఎంత
ఎంతైనా 1 hour వ్యూస్, 10 minutes లైక్ రికార్డులు, కింద కామెంట్స్ లో ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చాలా మిస్ అవుతామయ్యా. అవును సార్. ఏంటయ్యా ఈ స్టార్ హీరో సేమ్ మన ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో ట్రైలర్ పెట్టారు చూడండి. షేర్ దిస్ విత్ 50 మెంబర్స్ ఇన్ 15 మినిట్స్ ఆర్ ఎల్స్ బ్యాన్ అండ్ వి ఫాలో యు. One of my friend ignored this. He died the same night. Vidin sir, mari ee karuna anta daarananga trailer ni spread chestunnadu. Adi meeru kuda alane raastagalanu daridullara. Inkenda mohan chustunnaru rain andaro. Okay sir, okay sir. Ee YouTube poi edi teppalu iskostundo. Cha. Rey aakalaestundra. Aagu order pedadam. Rey నువ్వు ఆర్డర్ పెడితే కడతానికి డబ్బులు లేవు. ఒకవేళ నువ్వు ఆర్డర్ పెట్టినా అది ఇక్కడికి వచ్చే వరకు వెయిట్ చేసే అంత ఓపిక లేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు రైస్ పెట్టు, నేను కర్రీ వండుతాను. నా వల్ల కాదు, నాకు రైస్ పెట్టడం రాదు. రేయ్ నాకు మాత్రం కర్రీ వండడం వచ్చా? నేను పదా చెప్తా నీకు ఎలా చేయాలో. ఏం చేయాలి చెప్పరా? ఏం చేయడం ఏంట్రా? యూట్యూబ్ ఓపెన్ చేయి, హౌ టు కుక్ రైస్ అని టైప్ చేయి, అదే చెప్తే ఏం చేయాలో. ఏంటి నిజమా? యూట్యూబ్ లో రాకెట్ నుంచి చాక్లెట్ల వరకు ఏది ఎలా చేయాలి ఈజీగా నేర్చుకోవచ్చురా. రైస్ ఒక లెక్క, ఎంతకి నువ్వు కర్రీ ఏంటంటావు చెప్పు. నాకు పన్నీర్ బటర్ మసాలా తినాలని ఉందిరా. ఓకే డన్. ఏంటి చేయగలవా? యూట్యూబ్ చేతిలో ఉంటే అదంత సేమ్ రా. హౌ టు కుక్ పన్నీర్ బటర్ మసాలా అని సెర్చ్ చేస్తా, మోస్ట్ వ్యూస్ ఉన్న వీడియో మీద క్లిక్ చేస్తా, ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవడమే అంతే. సూపర్ రా, అది స్టార్ట్ చేద్దాం పద. పద అది ఏం ఆర్డర్ పెడదాం? మన దగ్గర ఉన్న డబ్బులకి పన్నీర్ బటర్ మసాలా వస్తుందా? కార్డర్స్ పెట్టు, తిని పడుకుందాం. చివరికి ఈడుకుండా మీద ఎక్కేస్తున్నాడు. ఎరా నానా, పొద్దెక్కింది. ఈ యూట్యూబ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి డివోషనల్ సాంగ్స్ పెట్టావా? నీకు తెలీదా? ఇంకా యూట్యూబ్ లేదు. అదేంట్రా? అదే కదా, నిన్నటి నుంచి నా ట్యూటోరియల్ వీడియోస్ కూడా నేను చూడలేకపోతున్నాను. రేపటి నుంచి నీ ట్యూషన్ జాయిన్ అవ్వాలి మళ్ళీ. రేరే, జస్ట్ మొన్నేరా రాబోయే విపత్తులు అనే ప్రవచనానికి లైక్ కొట్టలేదు. దీని గురించి మా పొన్నగంటి బాబా అందులో చెప్పే ఉంటాడు. యూట్యూబ్ పోవడం వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందంటే ఆ మిస్లీడింగ్ థంబ్నైల్ చూడాల్సిన దరిద్రం తప్పింది. రే ఇంకా విష్ణు సహస్రనామాలు అష్టోత్తరాలు ఎలా రా? ఎలా ఏంటి ఎలా? పూజ గదిలో పుస్తకాలు ఉన్నాయి కదా, అవి తీసి చదువు. ఓ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకుని పాటలు పెట్టుకుని పూజలు చేస్తే సరిపోదు. కాస్త బద్ధకం పక్కన పెట్టి సరిగ్గా పూజలు చేయండి. సర్లేరా, నేను ఇప్పుడు మళ్ళీ ట్యూషన్ జాయిన్ అవ్వాలి. కొంచెం తినమ్మా ప్లీజ్ రా. ప్లీజ్ రా, మీ నాన్న చూస్తున్నాడు రా, నా పరువు తీ రా ప్లీజ్ రా. నేను పెడతాను, అది ముందు చెప్పాలరా నువ్వు. నేను పెడతాను, అర్రే నేను పెడతానమ్మా, నేను పెడతాను. యూట్యూబ్ సర్వర్ డౌనా? ఈ ఒక్క పూటకి తినేరా ప్లీజ్, ఈ ఒక్క పూటకి తినరా ప్లీజ్ రా. నువ్వు ఆగరా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. యూట్యూబ్ లేకపోతే నేను పాడతాను, అప్పుడు తినేస్తాడు బాబు. జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప. కొత్త ఫోన్ రాని. అరే రైమ్స్ కింద మాస్ ఫాలోయింగ్ ఉంటుందని నాకు తెలియదురా. రే టీవీలోని ఫేవరెట్ షో వస్తుందిరా. ఏదేనా? ఇప్పుడు వెళ్ళి చూస్తే ప్రతి 5 నిమిషాలు క్యాడ్లు వస్తాయి. అదే రేపు యూట్యూబ్ లోకి అప్లోడ్ అయ్యాను చూసావు అనుకో, కావాలి చూస్తే యాడ్లు అన్ని స్కిప్ చేసుకుని మరీ చూసుకోవచ్చు. రేపే చూస్తాను. చూద్దాం చూద్దాం. ఎరా మర్చిపోయావా? అరే ఈ యూట్యూబ్ ఎప్పుడు వస్తుందిరా? ఎరా నిద్ర పట్టట్లేదా? ఎలా రా నిద్ర పట్టేది,
రోజు పడుకునే ముందు యూట్యూబ్లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ వీడియోస్, సుత్లీ బాంబ్ అండర్ వాటర్, 1000 degrees హాట్ నైఫ్ వర్సెస్ డైఐస్ ఎక్స్పెరిమెంటు, ఇలాంటి జుమాంజి వీడియోస్ చూడంతే నాకు నిద్ర పట్టదురా. అయితే ఏమైనా గేమ్ ఆడి పడుకోరా? అది అవ్వదురా. సరే ఏం చేస్తావు? ఐడియా. ఏంటి? నువ్వు కత్తి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు, నేను కత్తి పొయ్యి మీద పెడతా. ఆ తర్వాత ఆ రెండు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పెడితే ఏమవుతుందో చూసి అప్పుడు పడుకుంటాడరా. రే రే రే, ఏంట్రా ఇది? ఆ జుమాంజీ వీడియో నేను సైకోలా మార్చేసారా బాబు? మూసుకుని పడుకో. అంతే అంటావా? అంతే. సరేరా. సో అదండి, మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యూట్యూబ్తో ఏదో ఒక రకంగా రిలేషన్ ఏర్పరచుకుంటున్నాం. ఇదంతా కూడా యూట్యూబ్ సర్వర్స్ డౌన్ అయిన కాసేపటికి నా బ్రెయిన్లో తిరిగిన థాట్స్. థ్యాంక్ గాడ్ యూట్యూబ్ సర్వర్స్ ఆర్ బ్యాక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినా, ఈ వీడియోకి మీరు రిలేట్ అయినా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్స్ని కింద కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు చిల్లీ మామా, అండ్ పక్కన ఉన్న గంట బటన్ ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చిల్ మామా. ఏటే పవిత్ర, మన ఫ్రెండా? మన ఫ్రెండా కాదు, నా ఫ్రెండ్. అబ్బో, బాగా దగ్గర అనుకుంటా. పేరేటి? శ్రావ్య. ఆగాగు, నీ ఫ్రెండ్ మోగదా? మాటలు రావా? మాకు కొంచెం పర్సనల్ స్పేస్ ఇవ్వు, మాట్లాడుకోలు కదా. నువ్వు చెప్పు, నీ పేరేటి? శ్రావ్య. ఎంత బాగుందో. ఏంటి పేరేనా? కాదు. నీ ఫ్రెండ్. ఏంట్రా పడిపోయావా? పడేస్తా చూడు.